జిరగమ్మ జిల్లా ఒక కళగా ఉండి పోరాట బలాల కారణంగా జిరగమ్మ జిల్లాను సాధించుకోవడం జరిగింది. కానీ ఏ కళల కోసమైతే ఏ ఆశయాల కోసమైతే పోరాడినామో వాటి సాధనలో చాలా వెనుకబడి ఉన్నాం. తెలంగాణ వచ్చాక కూడా ఒకటి రెండు జిల్లాలపైనే శ్రద్ధ పెట్టడం వల్ల ఉమ్మడి జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడ్డ జనగామ ప్రాంతం తెలంగాణ సాధించుకున్నాక కూడా అట్లాగే వెనుకబడిన ప్రాంతంగానే ఉండడం శోచనీయం. ఇప్పటికైనా సరే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆనాడు ఉద్యమంలో వెనుకబడి వేసినప్పటికీ కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళైనా కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మిగతా జిల్లాలకు ఏమాత్రం తక్కువ కాని రీతిలో మనం అభివృద్ధి సాధించి తెలంగాణ రాష్ట్రానికి చూపించవలసిన అవసరం ఉంది. గొప్ప అస్తిత్వ నేపథ్యం ఉన్న ప్రాంతం, గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం, గొప్ప చైతన్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్న జనగామ ప్రాంతం కాబట్టి అభివృద్ధి విషయంలో కూడా అంతే వేగాన్ని మనం చూపించాల్సిన అవసరం ఉంది. రానున్న ముందు ముందున్న రోజులలో కూడా ప్రభుత్వము పాలకులే కాదు యువకులు కూడా జనగామ అభివృద్ధి పట్ల ఒక ఆకాంక్ష కలిగి ఉన్నారు. ఆ దిశగా కూడా వాళ్ళు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.